ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బా హలో, నీళ్ళలా తాగేయడం కాదు, కాస్త టిఫిన్ తింటే ఓపిక వస్తుంది. నేను ఎడమ చేత్తో తినను. నిన్ను ఆ చేత్తో తినమని ఎవరు చెప్పారు? కుడి చేత్తోనే నేను తింటూ నీకు తినిపిస్తాను, సరేనా? పర్లేదు, నాకేం ఆకలిగా లేదు. ఈ మాట సత్య హరిశ్చంద్రుడు కూడా ఆకలి పెట్టుకుని చెప్పేవాడంట. నీకెవరు చెప్పారు? వాళ్ళ తాతగారు చెప్పారులే. తిను. వద్దు. తిను బావా. వద్దు అంటున్నాను కదా, బలవంతం చేస్తున్నావేంటి? తింటావా తినవా? బెదిరిస్తున్నావా? అర్థిస్తున్నాను బావా, ఎందుకంటే నీకు నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయావనుకో, మళ్ళీ నీ వల్లనే నేను సమయానికి ఊరు చేరలేకపోయాను, మా చెల్లి పెళ్లి చూడలేకపోయాను అని గగ్గోలు పెడతావు. నీ తిట్లు తినడం కంటే ఈ అట్లు పెట్టడం మంచిది కదా. తిను తిను తిను. చాలు. వెరీ ఇంట్రెస్టింగ్. వీళ్ళ అక్క గౌరీని చేసుకున్న తర్వాత శివ నాకు మరదలైంది, కానీ ఈ గంగక్కి ఇది పుట్టినప్పటి నుంచి మరదలే. ఇది వాడికి మసాలా దోశ పెడుతుందేమో కానీ నాకేమో వాళ్ళక్కని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నన్ను ఆశ పెడుతూనే ఉంది దాని అంతంతో. ఆ గంగ ప్లేస్లో నేనుంటే ఆ దోశ ముక్కని దాని వేళ్లతో తీసుకుని నోట్లో పెట్టేటప్పుడు లటుక్కును కొరికేసేవాడిని, దోశతో పాటు దాని అంతాన్ని. మెల్లగా బావా, అంత ఆత్రం ఎందుకు? ఆకలి లేదంటారు కానీ హడావిడిగా తింటారు. మీ మగాళ్ళు ఇంతే అనుకుంటా, చెప్పేదొకటి చెప్పుకుంటే ఏమనుకుంటారునని లోపల చేసేదొకటి. తాగు. నేను తాగలను, నువ్వు తాగు బావా. చాలని చెప్పాను కదా. హలో, ఏంటి చాలు? చంటి పిల్లాడు రెండు దోశలు కుమ్మేస్తాడు తెలుసా? నువ్వు ఆరు దోశ తిన్నావో లేదో కడుపు నిండిపోయిందన్నట్టుగా చాలు చాలు అంటున్నావు, తిను. అసలు నాకు అంతు పట్టంది ఏంటంటే, పెళ్లి పెట్టుకుని వీళ్ళెందుకు ఇక్కడున్నారు? పెళ్లి కూతురుగా ఉండాల్సిన అది లంగావోణి వేసుకుని ఇక్కడెందుకుంది? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.